కామన్గా, సార్ నాకు పిత్తాశయంలో రాళ్ళు ఉన్నాయి, గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి, ఏం చేయాలి అని ఒక మేము రోజుకు 25 మంది ఊపి చూస్తాను, అట్లీస్ట్ 5 to 7 మెంబర్స్ ఈ పిత్తాశయంలో రాళ్ళ వల్లనే వచ్చేవాళ్ళు ఉంటారు. నిజంగా ఎవరికీ తెలియదు ఎందుకు వస్తున్నాయి అనేది. అంటే ఒక మనిషిలో ఉండాల్సిన దానికంటే, అంటే ఎంత పలుచగా ఉండాలో అంతకంటే ఎక్కువ థిక్గా, అంటే పలుచగా ఉండకపోతే, పైత్యం పలుచగా ఉండకపోతే రాళ్ళు తయారయ్యే అవకాశం ఉంది. అది ఎందుకు పలుచగా ఉండట్లేదు అనడానికి కొన్ని రకాల ఎంజైమ్ల ప్రాబ్లం. ఆ ఎంజైమ్లు ఎందుకు అట్లా మారినాయి ఎవ్వరూ గుర్తించలేకపోయారు. కాబట్టి వాటిలో రీసెర్చ్ అనేది ఆగిపోయింది. ఎందుకు అని అంటే ఆ అవయవం ఉండడం వల్ల బాడీకి పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే రోజుకు 1.5 నుంచి 2 లీటర్స్ వరకు పైత్యం తయారవుతుంది. అందులో గాల్ బ్లాడర్లోకి వెళ్ళి కొద్దిసేపు కాన్సన్ట్రేట్ అయ్యి వచ్చేది 50 సీసీ 50 ml మాత్రమే. కాబట్టి అది ఉన్నా లేకపోయినా ఆ కొంచెం కాన్సన్ట్రేషన్ వల్ల పెద్దగా బాడీకి లైఫ్కి ఎటువంటి తేడా రాదు. ఆ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడ్డప్పుడు ఆ గొట్టం ఏదైతే సిస్టిక్ డక్ట్గా మారి పైత్య గొట్టంలోకి వస్తుందో అక్కడ అడ్డుపోవడం వల్ల గాల్ బ్లాడర్ వాయడము, వాచిన తర్వాత చిమ్గా మారడము, పగిలిపోవడము జరుగుతుంది. ఇంతే కాకుండా రాయి పక్కకు గొట్టంలోకి జారిందనుకో అప్పుడు జాండీస్ రావడం జరుగుతుంది. దాన్ని అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం. అది ఇంకా కొంచెం కిందికి జారిండి అనుకోండి, క్లోమగ్రంథి గొట్టము పైత్యం గొట్టం కలిసిన జాగాకు వచ్చిందనుకో అప్పుడు క్లోమగ్రంథి వాపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల కడుపులో నొప్పి, కుడి భాగాన పై పక్కన కడుపులో నొప్పి రావడమే కాకుండా కడుపు నుంచి నడుముకు రేడియేట్ కావడమే కాకుండా జ్వరం రావచ్చు, వాంతులు రావచ్చు, జాండీస్ రావచ్చు, అండ్ క్లోమగ్రంథి వాపు, అదే ప్యాంక్రటైటిస్ కూడా రావచ్చు. సో యూజువల్గా వాళ్ళు కుడి పక్క పై భాగాన నొప్పి కంటిన్యూస్గా కానీ అప్పుడప్పుడు కానీ, అప్పుడప్పుడు వస్తుందంటే అది సిమ్టమాటిక్ గాల్ స్టోన్స్, కంటిన్యూస్గా వస్తుంది అని అంటే అది ఆల్రెడీ గాల్ బ్లాడర్కి ఇన్ఫెక్షన్ వచ్చేసినట్టు లెక్క. అది వెనక్కి పోవడం జరుగుతుంది, రేడియేట్ కావడం జరుగుతుంది. అప్పుడే వామిటింగ్ వచ్చిన సెన్సేషన్, వామిటింగ్ రావడము, జ్వరం రావడము, ఇంకా అంతకు మించి ఎక్కువైతే కడుపును తుబ్బిపోవడము, కడుపంతా నొప్పి రావడము జరుగుతుంది. ఈ సిమ్టమ్స్తో ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసుకుంటే మనకు ఈజీగా స్కానింగ్లో రాళ్ళు ఉన్నాయా లేదా, అది ఎంతవరకు వాపు వచ్చింది లేదా పగిలిపోయిందా లేదా, లేదా రాయి జారిందా లేదా తెలుస్తుంది. రాయి జారినట్టు డౌట్ లివర్ ఫంక్షన్ టెస్ట్లో తెలిస్తే ఇమ్మీడియట్గా ఎంఆర్ఐ స్కానింగ్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎంఆర్సిపి అంటాం, అది కూడా ఉందనుకో అప్పుడు ఈఆర్సిపి ద్వారా ఆ గొట్టంలో రాళ్ళను తీసేసి మళ్ళీ గాల్ బ్లాడర్ను లాప్రోస్కోపీ ద్వారా తొలగించడం జరుగుతుంది. ఇవి ఉన్నప్పుడు మనం అల్ట్రాసౌండ్, ఎల్ఎఫ్టి అండ్ సిబిపి చేసుకుంటాం. ఇంతే కాకుండా పైత్య గొట్టంలో ఉంటే ఎంఆర్ఐ చేస్తాం, కానీ అందరిలో ఎంఆర్ఐ అవసరం లేదు. రాళ్ళను తీయడం అనేది చరిత్రలో లేదు, సైన్స్లో లేదు. ఎందుకంటే రాయిని తీసి కుట్టడం వల్ల సంచిని అలాగే ఉంచితే మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఉంచడం వల్ల, ఉంచకపోవడం వల్ల బాడీకి ఎటువంటి ఉపయోగం, నిరుపయోగం లేదు. కాబట్టి ఖచ్చితంగా 100% అందరిలో తీసేయమనే సైన్స్ చెప్తుంది. ఎవ్వరు కూడా సగం తీయడం కానీ రాళ్ళను తీయడం కానీ చెయ్యరు, చేస్తే అది తప్పు. ఇది ఎలా చేస్తాం? లాప్రోస్కోపీ అంటే కెమెరాలు పెట్టి, చిన్న చిన్న రంధ్రాలు పెట్టి గాల్ బ్లాడర్ మొత్తాన్ని తీసేయడం జరుగుతుంది. ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు, తిరిగి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దానివల్ల ఉండడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. కాబట్టి తీసేయడం వల్ల ఎటువంటి నష్టము లేదు. ఇది ఆల్మోస్ట్ అపెండిక్స్ తీసేయడం లాంటిదే, కాకపోతే ఇది కొంచెం పెద్ద సర్జరీ. లాప్రోస్కోపీ ద్వారా చేయడం వల్ల దానివల్ల వచ్చే అనర్థాలు, అంటే పైత్యపు కొట్టడానికి సంబంధించిన ఇంజురీస్ కావడం కానీ, మిగతా ప్రాబ్లమ్స్ కానీ అన్నీ తగ్గి ఫాస్ట్ రికవరీ, అంటే ఈరోజు చేస్తే సాయంత్రానికి కానీ రేపు పొద్దున కానీ డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. తెల్లారే తినొచ్చు, తిరగొచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. కాబట్టి లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ రిమూవల్ అనేది చాలా సింపుల్ అండ్ సేఫ్ ప్రొసీజర్. ఏ సిమ్టమాటిక్ గాల్ స్టోన్స్, ఎటువంటి సిమ్టమ్స్, సిమ్టమ్స్ అంటే నేను చెప్పినట్టుగా పైన నొప్పి రావడం కానీ లేదా పుల్ల తేనుపులు రావడం, అరగడట్టు కాకపోవడం, దాన్ని డిస్పెప్సియా అంటాం. ఇవి కానీ ఈ రెండిట్లో ఏవిగా ఏవైనా ఉంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలి. అవి లేకపోతే మాత్రం చేయించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి, ఒక్కసారి వచ్చినా మళ్ళీ తగ్గిన తర్వాత చేయించుకోవాలంటే ఒక్కసారి వచ్చినా చేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తగ్గింది కదా అని వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా సీరియస్గా వచ్చి అది పగిలిపోయి జాండీస్, ప్యాంక్రటైటిస్కి దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి
ఏసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్కి సర్జరీ అవసరం లేదు, సిమ్టమ్స్ ఉంటే 100% సర్జరీ చేయించుకోవాలా, లాప్రోస్కోపీ ద్వారా సేఫ్.